కీర్తన గ్రంథం 23:30-35 వచనాలు చదివితే, ఆ ద్రాక్ష రసం తీసుకున్నవాడు మత్తుగా పడిపోతాడు, తిరిగి లేచి అదే కావాలంటాడు. అదే కావాలి, ఆ మత్తే కావాలి. ఎంతన్నా చూడండి అశ్లీలం, చూస్తూనే ఉంటారు. ఎక్కడో పాపం ఉండేది, ఆ పాపం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పాపమే మన ముంగిటకు, మన పిల్లల చేతుల్లోకి ఫోన్ రూపంలో వచ్చింది. ఇది సాతాను రుచి. ఆ సైట్ మీద ఒక్క క్లిక్ కొడితే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఆ రుచికి అలవాటు పడితే బిడ్డలు చదువు మీద ఏకాగ్రత ఏముంటుంది ఆలోచించండి. ఆ పసి హృదయాలు పాడైపోతున్నాయి సాతాను రుచులు. అందుకే ఆ రుచులు మన బిడ్డల దాకా రాకుండా, మన ఇంట్లోకి రాకుండా ఆ రుచులను అడ్డగించి మనం ఎరుషులేము రుచులు. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన నీవు నిన్ను మన బిడ్డలకు చెప్పాలి కదా. ఆలోచించండి, ప్యాషన్ అయిపోయింది నెట్టి దినాన. ఇదే అండి బబులోను రుచులు, దేవుడిచ్చిన ఈ దేహం. నెటి దినాన్ని చూడండి, ఆడపిల్లలు పెట్టుకునేవాళ్ళు చెవులకి హద్దులు దాటేశారు. ఇప్పుడు మగపిల్లలు పెట్టుకుంటున్నారు. ఒక చెవుకు పెట్టేవాళ్ళు ఇప్పుడు రెండు చెవులకి. ఎంత విచిత్రం. ఆడపిల్లలు మగపిల్లల వేషం, మగపిల్లలు ఎంటుకలు పెంచుకోవడం, ఎవరెవరో గుర్తుపట్టలేని స్థితి. ఎంత విచారకరం. ఎలా ఉందో మొదలు పెడతాడు సిగరెట్, చూద్దాం రుచి చూద్దాం ఎట్టుందని మొదలు పెడతాడు కదా, కానీ ఆపటం వీడి చేతిలో లేదు. అదే విచిత్రం. బబులోని రుచికున్న పవర్ అది. సంసోను చూడండి, ముగ్గురు స్త్రీలు, ఒక్కలు కాదు ముగ్గురు స్త్రీలు, ఫిలిస్తీన్ అమ్మాయి, లోయలో ఉన్న ఒక ఏసియా, షోరేకు లోయ వేసియా, ఈ ముగ్గురు జీవితాలు, ఈ ముగ్గురు సంసోను మీద ప్రభావం. ఇక్కడ ఒకరు కాదు, ఇవే బబులోని రుచులు. వెచ్చలవిడి జీవితం సంసోంది, పాపము చేయుట వాడుకైంది. వ్యభిచారం అన్న పాపంలో దిగినోడు మళ్ళీ అక్కడికే పోతాడు. వేస్య లోతైన గొయ్యి బబులోని రుచి, సాతాన్ రుచులు ఇవి, బయటికి రాడు. ఆలోచించండి, మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ప్రత్యేకంగా సెలబ్రిటీస్ అనబడినవారు, సినిమా యాక్టర్లు అనబడినవారు, వాళ్ళు చూడండి పెళ్ళి చేసుకుంటారు, అదేంటో తెలియదు, వెంటనే విడాకులు అంటారు. ఏంటి కారణం? విడాకులు తీసుకున్న వాళ్ళు తిన్నగుంటారు కదా, మళ్ళీ వివాహాలు. ఇది కొనసాగింపు. ఏమి నేర్పిస్తున్నారు సమాజానికి? తప్పుగా అనిపించదా? అనిపించదు వాళ్ళకి. అందులో ఆనందం ఉంది, అందులో రుచి ఉంది, బబులోని రుచి, సాతాను రుచులు ఇవన్నీ. ఈ వాక్యం వింటున్న నీవు నేను సరిచేసుకుందాం. మనం ఎరుషులేము వాసులం. మనం ఎరుషులేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని. ఎరుషులేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఒకసారి మన ఇంటిని పరీక్షించుకుందాం, మన కుటుంబాన్ని పరీక్షించుకుందాం, మన ఇంట్లో బిడ్డలను పరీక్షించుకుందాం. బబులోను రుచికి ఎవరైనా అలవాటు పడ్డారా? సాతాను ఎవరికైనా రుచి చూపిస్తా ఉందా? మనం జాగ్రత్త తీసుకుందాం. బబులోను చెరలో ఉన్న వారిని పక్కకు తెచ్చుకుందాం. ఆ రుచిని విరమింపచేసి యెరూషలేము సంబంధమైన రుచులు అనగా దేవుని వాక్యం, పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రభు సహచర్యం, సాన్నిధ్యం, ప్రభు సన్నిధి, వాళ్ళకి రుచి చూపిద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితేనే.